Good morning, children. Welcome to Functional Grammar. And we are in people and what do they do? What they do? We are in day 20. So what we have to do? You make nouns that show the work that people do by adding er, are, or to the verb or a noun. So mano ichina noun ki ER గాని R గాని OR గాని దేనికి యాడ్ చేస్తామండి వెర్బ్ గాని నౌన్ గాని యాడ్ చేస్తే పీపుల్ అంటే మనం చూడండి డాక్టర్స్ దగ్గరికి వెళ్తాం లాయర్స్ దగ్గరికి వెళ్తాము అలా వర్క్ వాళ్ళ వర్క్ స్పెసిఫై చేసే వర్డ్స్ మనకు తెలుస్తాయి ఓకే చిల్డ్రన్ సమ్ టైమ్స్ యూ హ్యావ్ టు రిపీట్ ద లాస్ట్ లెటర్ అండ్ దెన్ యాడ్ ఇయర్ ఒక్కొక్కసారి ఏం చేయాలి ఇచ్చిన దానికి సేమ్ లెటర్ రిపీట్ చేయాలి దానికి మళ్ళీ మనం ఇయర్ యాడ్ చేయాలి ఏం చేయాలమ్మా సమ్ టైమ్స్ యూ హ్యావ్ టు రిపీట్ ద లాస్ట్ లెటర్ అండ్ దెన్ యాడ్ ఇయర్ లెట్ అస్ డూ వన్ ఎక్సర్సైజ్ సో యు ఆర్ గెటింగ్ సమ్ పిక్చర్స్ లుక్ ఎట్ ద పిక్చర్స్ అండ్ రైట్ ద కరెక్ట్ వర్డ్స్ ఇన్ ద బ్లాంక్స్ అని చెప్పారు మీకు పిక్చర్స్ ఇస్తారు సో యుల్ గెట్ ద హింట్ ఐ డైరెక్ట్ మూవీస్ సినిమాలు చూస్తాం కదా సినిమాలు తీసే వాళ్ళని ఏమంటారు చూడండి ఇక్కడ క్లాప్ యాక్షన్ చెప్తారు కదా ఐ ఆమ్ ఏ Director. Who is he? He is a director. I sail on the seas. Nenu samudram meeda sail cheyadam ante prayanam cheyadam anamata. Evaru? I am a sailor. Evaru? Sail chese vallu em antaru? Sailor. I make pots out of clay. Nenu matti tho kundalu tayar chestanu. పాట్స్ అంటే ఏంటి కుండలు దేంతో చేస్తారు క్లే లుక్ ఎట్ ద పిక్చర్ సో హూ యామ్ ఐ యామ్ ఏ పాటర్ చెప్పారు కదా లాస్ట్ వర్డ్ రిపీట్ చేసి మళ్ళీ దానికి ఇయర్ యాడ్ చేస్తామని సో ఇన్ ద సేమ్ ప్యాటర్న్ ఇట్ వాస్ డన్ ఐ రైట్ బుక్స్ ఫర్ ద చిల్డ్రన్ నేను పుస్తకాలు రాస్తాను నేను ఎవరు ఐఆమ్ ఏ రైటర్ ఓకే కథలు అవి రాసే వాళ్ళని కూడా రైటర్స్ అంటారు కదా సో రైట్ కి ఆర్ యాడ్ చేసాం మనం